శ్రీగురుభ్యోన్మ వాగర్ధ వివ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు ద్వాదశ రాశి ఫలంలో భాగంగా మిథున రాశి మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మరి ఫలిత భాగం ఎలా ఉంది ఎటువంటి స్థితులు ఉన్నాయి మరి అనుకూల అంశాలు ఏమున్నాయి ప్రతికూలతలేమున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మిథున రాశి వారికి ఈ మాసం చాలా వరకు ప్రతికూలంగా ఉంది అష్టమ స్థానంలో సంచరించేటువంటి గ్రహ సంచారం ఆ సంచార గతులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఇక్కట్లని ఇబ్బందులని తెచ్చి పెడతాయి మాట పట్టింపులు అధికమవుతాయి కోపము ఆవేశంతో ఊగిపోవటం ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది మీలో ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది ప్రతిదానికి ఆవేశపడిపోతారు ఉద్రేకపూరితమైనటువంటి ఆ స్వభావాన్ని మాసమంతా కూడా మీ వెంట ఉంచుకుంటారు మాట పట్టింపులు అధికమవటమే కాదు కుటుంబంలో చికాకులు తగాదాలు అలాగే స్థాన చలనములు గృహ మార్పులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వపరమైనటువంటి రంగంలో ఉద్యోగం చేసేటువంటి వారు వ్యాపారస్తులు వీరు అనవసరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా పెద్దది చేసుకొని అక్కడి నుంచి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో మీరు వదిలి రావాల్సినటువంటి అవసరం ఏర్పడటం కానీ మీరు చేస్తున్న ఉద్యోగ ధర్మంలో మీకు ఎవ్వరూ సహకరించట్లేదు మీరొక్కరే ఏకాగైపోయారనే భావన కలగటం కానీ లేదా మీ మీద అనేక నిందారోపణలు మోపటం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ మార్పు సంభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది స్థాన చలనం సంభవించే అవకాశం అధికంగా ఉంటుంది పెద్దలతో విభేదాలు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారితో మాట పట్టింపులు అనవసరమైనటువంటి తగాదాలు కోర్టు వివాదాలు భూ ధన నష్టము సంభవించేటువంటి మాసం అష్టమ స్థానంలో గ్రహ సంచారం వల్ల ఆరోగ్య భంగములు ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేక రకములైనటువంటి కార్యములు మధ్యలోనే ఆగిపోవటం వాటిని మరలా పునః ప్రారంభించలేక ఏం చేయాలో తెలియక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉండేటువంటి స్థితి ఈ మాసంలో కనిపిస్తుంది ఇదంతా ఎక్కువ మిథున రాశి వారిని భయపెట్టేయాలని కాదు నా ఉద్దేశం కానీ మిథున రాశి వారికి జరిగేటువంటి గ్రహస్థితుల ఆధారంగా ఫలిత భాగం అయితే ఇలాగే ఉంది కాబట్టి ఈ మాసం మొత్తం మీద ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అనుకూలమైన సమయం కాదు కొన్ని మంచి నిర్ణయాలు ఈ మాసంలో చేయవద్దు వాయిదా వేయండి కళారంగంలో వ్యాపార రంగంలో వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు తప్పనిసరిగా చాలా జాగ్రత్త వహించవలసిందే లేకపోతే ఖచ్చితంగా నష్టాన్ని మీరు పొందవలసి ఉంటుంది చాలా కష్టపడినా కానీ మంచి ఫలితం దక్కనటువంటి మాసం మాసం మాసానికి ఫలితాలు మారతాయి గ్రహస్థితులు మారతాయి కానీ ఈ మాసంలో మాత్రం ఈ ప్రతికూలతలు చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి కాబట్టి మిథున రాశి వారు ఏ కార్యాన్ని తలపెట్టినా చాలా అడ్డంకులతో కూడుకొని ఉంటుంది ఈ మాసం అంతా కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులు ఈ ఒక్క మాసం ఆగి తగిన నిర్ణయం చేసే ప్రయత్నం చేయండి ఈ మాసంలో మీరు చేసే నిర్ణయం కొంతమేర ఇబ్బందులకు గురి చేస్తుంది సరైన నిర్ణయం చేయలేకపోయేటువంటి స్థితి కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి స్త్రీ పురుషులందరూ కూడా ముఖ్యంగా ఈ మిథున రాశి స్త్రీ పురుషులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య భంగములు అధికమయ్యేటువంటి ప్రమాదం అనవసరమైనటువంటి మానసిక సంక్షోభం వల్ల అంటే మీరు ఎక్కువ మానసికంగా ఆలోచించటం ఎక్కువ ఒత్తిడికి గురవటం వల్ల కొంతమేర ఎక్కువ దెబ్బతింటారు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి ముందు నుంచే జాగ్రత్త వహించండి రాశి ఫలములు తెలుసుకున్న తర్వాత ఆ మనకేమవుతుందిలే ఒక మాసంలో మనకు ప్రతికూలంగా ఉంటుందన్నారు అనుకూలంగా ఉంది కదా ఈ మాసంలో ఏం ఉండదులే అనేటువంటి అశ్రద్ధ వలదు ఎందుకంటే ఇవి స్థూలమైన ఫలితాలు అంటే మిథున్ రాశి వారందరికీ స్థూలమైన ఫలితాలు చాలా వరకు తగులుతాయి కానీ గ్రహస్థితుల ఆధారంగా మీ యొక్క జాతక స్థితి మహోన్నతంగా ఉంటే ఈ ఫలితాలు కొంతమేరే మీ మీద ప్రభావం చూపుతాయి కానీ అక్కడ జాతక స్థితి కూడా బాగోలేకపోతే గనక ఈ ఫలితములు చాలా ఎక్కువ ఫలితాన్ని ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి దానివల్ల చాలా ఇబ్బందులు ఇక్కట్లు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి దుష్ఫలితాల నుండి మీరు చాలా వరకు బయటపడటానికి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన చేయండి అలాగే లక్ష్మీ నారసింహ యజ్ఞాన్ని కుదిరితే లక్ష్మీ నారసింహ కళ్యాణాన్ని చేసి ఆ స్వామివారి అనుగ్రహం చేత చాలా వరకు ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అష్టమ స్థానంలో సంచరించేటువంటి గ్రహములు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహ దోషముల కారణంగా ఇటువంటి ఇబ్బందులు మనకు వస్తూ ఉన్నాయి కాబట్టి గ్రహములకు సంబంధించిన శాంతి ప్రక్రియ చేయించుకోండి ఏ ఏ గ్రహాలు గురువు శని ఇత్యాదులు ఒక జ్యోతిష పండితుడి దగ్గరికి వెళితే మీకు ఏ గ్రహాలు బాగాలేదో తెలియవస్తుంది ఆ గ్రహములకు చక్కగా శాంతి పురస్సరంగా జప విధులు తర్పణ విధులు హోమము దాన విధులు చక్కగా చేసి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాన్ని ఈశ్వరుడికి రుద్రాభిషేకాన్ని నిర్వహించండి ఈ క్రతువులు మీకు మరింత శక్తినిస్తాయి అలాగే ఈ ఇబ్బందుల నుంచి ఇక్కట్ల నుంచి మిమ్మల్ని బయటేస్తాయి మిథున రాశి సంపూర్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి